మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతం ఈ ఆధునిక సమాజంలో అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో ముఖ్యమైనవి రెండు. మొదటిది ఆర్థిక సమస్యలైతే రెండవది అనారోగ్య సమస్య. ఆర్థిక సమస్యలు అందరినీ వేధిస్తూనే ఉంటాయి. కాస్త ఎక్కువగా కష్టపడితే వీటి నుండి బయటపడవచ్చు, కానీ ఒక్కసారి అనారోగ్యం వచ్చిందంటే దాని నుండి బయటపడటం చాలా కష్టం. డబ్బు లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే డబ్బు సంపాదించే ప్రయత్నాలు ఎన్నో చేయవచ్చు. అదే డబ్బు ఉండి ఆరోగ్యంగా లేకపోతే ఏమీ చేయలేరు. పైగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. అందువలన ఆరోగ్యంగా ఉంటే ఆనందం దానంతటా అదే వస్తుంది. కానీ ప్రస్తుత సమాజంలో చిన్నవారి నుండి ముసలివారి వరకు అందరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ప్రయోజనం లేకుండా పోతుంది. ఇంట్లో మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని పెద్దలు అంటూ ఉన్నారు. ఆ వస్తువులు ఇంట్లో ఉండటం వలన సహజంగా మానవులు ఎదుర్కొనే అన్ని అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చునని అంటూ ఉన్నారు. మరి ప్రతి ఇంట్లో ఉండవలసిన ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో మిక్సీలు గ్రైండర్లకు బదులుగా రుబ్బురోలు రోకలి ఒక సానపీట ఉండాలి. ఆరోగ్యవంతుల ఇళ్లలో స్టీల్ మరియు ప్లాస్టిక్ గిన్నెలు అస్సలు వాడకూడదు. కేవలం ఇత్తడి గిన్నెలు మాత్రమే వాడాలి. స్టీల్ గిన్నెలు ఉంటే ఇప్పుడే వాటిని బయటపడేయటం మంచిది, ఎందుకంటే అవి స్లో పాయిజన్గా మానవ శరీరంపై పనిచేస్తాయి. ప్రస్తుతం అందరూ అన్ని కూరగాయలు పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నారు, కానీ అది అంత మంచి పద్ధతి కాదని అంటూ ఉన్నారు. మానవులలో ఎక్కువ శాతం వాత కఫ పిత్త రోగాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలన్నీ దూరం కావాలంటే ఇంటిలో ఖచ్చితంగా మిరియాలు శొంఠి అల్లం వెల్లుల్లి పసుపు ఉండి తీరాలి. ఇంట్లో ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడాలి. అలాగే పంచదారకు బదులుగా పటిక బెల్లం వాడాలి. నువ్వుల పొడి వేరుశనగ పొడి బిర్యానీ ఆకు ఉండాలి. తేనె తీసుకోవటం వలన దగ్గు సమస్యలు తొలగిపోతాయి. కాఫీ పొడి టీ పొడి బదులుగా శొంఠి మిరియాలు వాడటం మంచిది. మరి తెలుసుకున్నారు కదా, ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులు మీ ఇంట్లో తప్పనిసరిగా ఉంచటం వలన ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.